స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. సందీప్ వంగ ఈ డైరెక్టర్ పేరు చెప్పగానే గుర్తొచ్చే సినిమాలు రెండు, ఒకటి అర్జున్ రెడ్డి, రెండు కబీర్. ఈ రెండు అంటే అర్జున్ రెడ్డి రీమేకే, అది హిందీలో రీమేక్ చేశాడు. బాలీవుడ్లో కూడా మంచి క్రేజ్ వచ్చింది, 300 కోట్లు కలెక్ట్ చేశాడు ఆ సినిమాతో. ఆయన కలెక్ట్ చేసిన తర్వాత దాదాపుగా బాలీవుడ్ హీరోలందరూ ఇతని వైపు తొంగి చూశారు, ఇతనితో ఒక సినిమా చేస్తే బాగుంటుంది అని. ఆ క్రేజ్ అయితే సంపాదించుకోగలిగాడు. అలాగే టాలీవుడ్లో కూడా చాలామంది హీరోలు ఇతని వైపు చూశారు అర్జున్ రెడ్డి సక్సెస్ తర్వాత. ఇతని వైపు చూశారు, మహేష్ బాబుకి ఈయన ఒక కథ చెప్పాడు అనే మాట వినిపించింది. అది ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళలేదు. ఈలోపు ఆయన వేరే ప్రాజెక్ట్తో ముందుకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు త్రివిక్రమ్తో ఒక సినిమా, రాజమౌళితో ఒక సినిమాతో బిజీగా ఉన్నాడు ఆయన. తర్వాత సందీప్తో సినిమా చేయాలి అనేటువంటి, సందీప్ సినిమా చేయాలి అనుకున్నటువంటి ఇంకొక హీరో ప్రభాస్. ప్రభాస్తో కూడా కొంత భేటీ నడిచినట్టుగా వార్తలు వినిపించాయి. అర్జున్ రెడ్డి సినిమాలో హీరోని ప్రొజెక్ట్ చేయటం, అలాగే కథని నడిపించిన పద్ధతి కొత్తగా అనిపించి ఆడియన్స్ విపరీతంగా అట్రాక్ట్ అయ్యారు ఆ సినిమాకి. అయితే ఆ డిజైనింగ్లో కొంత టెక్నికల్గా కాకుండా సైద్ధాంతిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఆ సినిమాలో అనే విమర్శలు వినిపించినాయి, కానీ ఆడియన్స్ అయితే కనెక్ట్ అయ్యారు. దాదాపుగా అదే పరిస్థితి అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కూడా జరిగింది. అది కూడా అంటే ఈయన చాలా వైలెంట్గా చెప్తున్నాడు విషయాన్ని, ఎమోషన్కి అధిక ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో ఈయన సున్నితమైనటువంటి భావోద్వేగాలని వదిలేస్తున్నాడు అనేది ఒక విమర్శ ఆయన మీద ఉంది. అది అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ అప్పుడు కూడా వినిపించింది. అయితే దానికి సందీప్ వంగ ఇచ్చిన రిప్లై ఏంటంటే, సున్నితమైన భావోద్వేగాలని బలంగా చెప్పడం వలన అలా అనిపిస్తోంది అన్నాడు ఆయన. దాదాపుగా ఈ సినిమా పరిస్థితి కూడా అదే. ఆయన నెక్స్ట్ పిక్చర్ అంటే అర్జున్ రెడ్డి తర్వాత రకరకాల ప్రాజెక్టుల మీద ఆయన వర్క్ చేస్తున్నాడు అని మాటలు వినిపించినప్పటికీ, మెటీరియలైజ్ అయిన సినిమా రణబీర్ కపూర్తో ఇతను చేయబోతున్నటువంటి, చేసేసినటువంటి, విడుదలకు సిద్ధమవుతున్నటువంటి యానిమల్ 1st December అది రిలీజ్ అవుతోంది. అయితే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. ఇది సందీప్ అభిమానుల్ని, అంటే సందీప్ నుంచి ఆడియన్స్ ఏం ఆశిస్తున్నారో అది మొత్తం ఈ టీజర్లో ఉంది. అంటే రణబీర్ చాలా అంటే వైలెంట్గా కనిపించాడు, 3 వేరియేషన్స్లో కనిపిస్తున్నాడు. తండ్రితో మాట్లాడే సందర్భంలో ఒక పద్ధతిలో ఉన్నాడు ఆయన. తనని తాను హంట్ చేసుకుంటూ, అంటే తనలో ఉన్న దుర్మార్గుడిని తానే దర్శించినటువంటి సందర్భం గురించి మాట్లాడేటువంటి టైంలో 1 వేరియేషన్లో కనిపించాడు ఆయన. ఇలా అనిల్ కపూర్, రణబీర్ కపూర్ వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులుగా ఈ సినిమాలో కనిపిస్తున్నారు అనేది మనకి అర్థమైంది. అలాగే రష్మిక ఈ సినిమాలో హీరోయిన్గా కనిపిస్తోంది. ఇది కూడా అంటే కొంత అంతర్మథనంతో కూడినటువంటి క్యారెక్టరే ఈ సినిమాలో యానిమల్గా కనిపించబోతున్నటువంటి రణబీర్ కపూర్ వ్యవహారంలో కూడా కొంత ఫిలసాఫికల్ చర్చ, అవుట్లుక్ ఇవన్నీ ఉంటాయి అనేది అనిపిస్తోంది. అలాగే హీరో క్యారెక్టర్లో కొంత అంతర్మథనము, తనని తాను శోధించుకునేటువంటి పద్ధతి ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి అనేది అర్థమవుతోంది. కాబట్టి మరొకసారి యానిమల్ సినిమాతో ఆడియన్స్కి కొత్త తరహా కథని పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు సందీప్ వంగ అనేది అయితే అర్థమైంది ఈ టీజర్ చూశాక. 1st December విడుదలయ్యేటువంటి ఈ సినిమా ఏ లెవెల్ రిజల్ట్ రాబడుతుందో చూడాలి. విజయ్ దేవరకొండకి అర్జున్ రెడ్డి అనేది ఒక ల్యాండ్మార్క్ సినిమాగా మారింది. అంటే అతని యాటిట్యూడు, అలాగే డైరెక్టర్ యాటిట్యూడ్ కూడా మిక్స్ అవటం వలన అది అద్భుతమైనటువంటి కాంబినేషన్, అది అలా వర్కౌట్ అయింది. తను కూడా మెడికల్ స్టూడెంటే సందీప్ కూడా, కాబట్టి చాలా న్యాచురల్గా నడుస్తుంది కథ. సహజమైనటువంటి వాతావరణము, ఎమోషనల్ సన్నివేశాలు, వైలెన్స్, ఆయన రియాక్షన్స్ ఇవన్నీ కూడా ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళాయి ఆడియన్స్. అదే బాలీవుడ్లో కూడా వర్కౌట్ అయింది. వర్కౌట్ అవటం వల్లనే 300 కోట్లు కలెక్ట్ చేయగలిగింది అక్కడ.
ఇప్పుడు దాన్ని మించినటువంటి సినిమాగా ఇది రాబోతోంది. రణబీర్ కూడా ఈ తరహా పాత్రలు, అంటే కొంత సంక్లిష్టత ఉన్నటువంటి పాత్రలు చేయటం పట్ల అతనికి ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ ఉంది. గతంలో అతను చేసినటువంటి క్యారెక్టర్స్ కూడా రాముడు మంచి బాలుడు తరహా పాత్రల కంటే కూడా ఈ తరహా పాత్రల వైపే ఎక్కువ మొగ్గు చూపిస్తుంటాడు. ఇతనికి కూడా విజయదేవరకొండ పద్ధతిలోనే కొంత యాటిట్యూడ్ వ్యవహారాలు ఉన్నాయి. దానికి కనెక్ట్ అయ్యేటువంటి డైరెక్టర్ సందీప్, దాంతో ఇక్కడ కూడా తిరిగి ఆ మ్యాజిక్ వర్కౌట్ అవుతుంది అనేది అనిపిస్తోంది. టీజర్ చూస్తే December 1 రిలీజ్ అయ్యేటువంటి సినిమా ఇది. ఇది పాన్ ఇండియా మార్కెట్లో రిలీజ్ చేస్తున్నారు, అంటే అన్ని భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, మలయాళం, దక్షిణాది భాషలు, అలాగే హిందీ, ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. బాక్సాఫీస్ టార్గెట్ చాలా పెద్దదే పెట్టుకున్నాడు ఈసారి సందీప్. అంటే పాన్ ఇండియా మార్కెట్లో తన సత్తా చాటుకోవాలి అంటే కేవలం అర్జున్ రెడ్డి రీమేక్ ద్వారా ఆయన సాధించింది, హిందీ మార్కెట్లో తన ముద్రని చాటుకున్నాడు అంతే. కానీ ఈ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా తన్ని తాను ఎస్టాబ్లిష్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. కాబట్టి ఇంకా ఎక్కువ శ్రద్ధ తీసుకుని ఈ సినిమా రూపొందించినట్టుగా అనిపిస్తుంది, అర్థమవుతుంది టీజర్ చూస్తే. చూడాలి సినిమా ఏ మేరకు విజయం సాధిస్తుంది, ఏ మేరకు ఆయన అనుకున్నట్టుగా పాన్ ఇండియా మార్కెట్ కొల్లగొట్టగల సత్తా ఉన్నటువంటి డైరెక్టర్గా నిలబెడుతుంది అనేది అయితే అది తెలుసుకోవాలంటే December 1 వరకు వెయిట్ చేయక తప్పదు. రష్మికకి కూడా చాలా, అంటే పుష్ప తర్వాత కొంచెం మంచి క్యారెక్టర్ ఈ సినిమాలో పడింది, తనకు పేరు వచ్చేటువంటి పాత్ర, అలాగే నటిగా తనని ఎలివేట్ చేసేటువంటి పాత్ర ఈ సినిమాలో దొరికింది అనేది అర్థమవుతోంది. అలాగే ఈ సినిమాలో కనిపించినటువంటి ప్రతి పాత్రని కూడా సజీవంగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు డైరెక్టర్ అనేది టీజర్లో అర్థమవుతుంది. వాళ్ళ ఎమోషన్స్ కావచ్చు, ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, సందీప్ కొంచెం ఇంటెన్సిఫై చేసి వెళ్తాడు. ఆ లోతులకి వెళ్ళి భావోద్వేగాలను పండించటం అనేది ఈయన టెక్నిక్. అంటే ఆడియన్స్ని థియేటర్లో ఎమోషనలైజ్ చేయటం, ఆ చేయటం కోసం ఈ తాపత్రయం పడతాడు ఆయన. అది ఈ సినిమాలో అర్జున్ రెడ్డిని మించి కనిపించింది టీజర్లో. కాబట్టి ఇది డెఫినెట్గా విజయం సాధిస్తుందని అయితే అనుకోవచ్చు.